ఎం న్యూస్కి స్వాగతం. నేను వరుణ. రాజమండ్రి రూరల్ కడియం మండలం మురుమన్న గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరికి మద్దతుగా తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, గోరంట్ల బుచ్చే సోదరుడు గోరంట్ల శివశంకరం, తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి రామారావు చౌదరి, సూర్యకుమారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మజ్జి పద్మావతి ఎంఈఎస్తో మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి మహిళా కంకణం కట్టుకుని చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠాన్ని బహుమతికి ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ పద్మ, పిల్లా తనుజ, కోటిపల్లి శారద, అల్లం చిన్నమ్ములు, దుర్గ మహిళా కార్యకర్తలు, గ్రామ తెలుగుదేశం కార్యకర్తలు, జన్మభూమి సభ్యులు, సేవామిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమండ్రి రూరల్ మండలం మురమండ గ్రామంలో మరి ఇంటింటికి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఓటేయవలసిందిగా మరి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఏ ఇంటికి అయినా మహిళలు ఎలా మంగళహారతులు పట్టి మళ్ళీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్లలో 20 ఏళ్లలో అవలే డెవలప్మెంట్ను కూడా ఈరోజు చేసి చూపించిన ఘనత బుచ్చయ్య చౌదరి గారికి దక్కుతుంది. ఈ రోజున అంతేకాకుండా ఒక రోడ్లు కానీ డ్రైన్లు కానీ మురుకువాడలుగా ఉన్న ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే జిల్లాలో ఈరోజు రాజమండ్రి రూరల్ నెంబర్ 1 స్థానంలో ఉందంటే దానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి కారణం అని చెప్పేసి ఇవాళ ప్రతి మహిళ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు కూడా ఇవాళ బుచ్చయ్య చౌదరి గారు చేసిన డెవలప్మెంట్ కారణంగానే ఈరోజు మా రూరల్ ఇంత డెవలప్మెంట్ అయింది. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కావాలి. ఎందుకంటే ఆయన ఇక 9వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ జిల్లాలోనే ఎవరు లేరు. మళ్ళీ అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి మాకు దొరకరు. మళ్ళీ ఆయన ఒక ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ రూపా మేడం గారు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మరి సీఎం గారి దగ్గర 1 ఇయర్ ఆవిడ శిక్షణ తీసుకుని ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి గారు కానీ ఎంపీగా మాగండి రూపా గారు కానీ రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజును చూసుకున్నట్లయితే ప్రతి మహిళ, ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా మాకు అన్న కావాలి. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా రావాలి. ఈ రోజు మాకు ఈ 5 ఏళ్లలో కూడా ఏ ఇప్పుడు కూడా చేయలేదు డెవలప్మెంట్ అంతా కదా. 5 ఏళ్లలో మాకు బాగా జరిగింది. గతంలో చూసుకుంటే కనుక 10 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలన మహిళలు మోసం చేశారు తప్పితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా మహిళలు చేపట్టలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికైనా ఒక గ్యాస్ కానీ పసుపు కుంకుమ కానీ ఇవాళ చంద్రన్న బీమా కానీ చంద్రన్న పెళ్లి కానుక కానీ ఏ పథకాన్ని చూసుకున్నా సరే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంతో నష్టపోయాం. ఒక్క పథకం కూడా మేము ఆ కాంగ్రెస్ 10 ఏళ్లలో మేము మాకు జరగలేదు. మాకు అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటికీ కూడా ఒక్క రూపాయి లేకపోయినప్పటికీ ఒకసారి ఈరోజు మా అన్నయ్య మాకు అనుకున్న దానికంటే ఇవాళ ఎక్కువ పథకాలు పెట్టడమే కాకుండా ఎక్కడైనా సరే ఒక కరెంటు బిల్లు కానీ ఒక కాయగూర ధరలు కానీ ఒక బియ్యం ధరలు కానీ ఎక్కడ ఒక్క ధర పెరగకుండగా ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన ఏకైక నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇవాళ మహిళలందరూ కూడా ఘంటాపథంగా చెప్తున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలడం గ్యారంటీ, రూరల్లో బుచ్చయ్య చౌదరి గారు గెలడం గ్యారంటీ, అదేవిధంగా మా ఎంపీ క్యాండిడేట్ రూపా మేడం గారు అత్యంత మెజార్టీతో గెలడం గ్యారంటీ అని చెప్పేసి మహంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా ఎక్కడికెళ్ళినా సరే 5 ఏళ్ళు అన్నయ్య మా కోసం కష్టపడ్డాడు, మీ ఒక్క ఓటు వేసి అన్నయ్యని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈ ఏడ పోలవరం రావాలంటే అన్నయ్య రావాలి, అమరావతి రావాలంటే అన్నయ్య రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే అన్నయ్య రావాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా వృద్ధులైతే నా పెద్ద కొడుకు రావాలి, 1వ తారీఖు నాడు మేము బాకీ ఉన్నట్టు వెళ్ళి అక్కడ పెన్షన్ తెచ్చుకుంటున్నామంటే నా కొడుకు మాకు పంపుతున్నాడా, నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు పంపుతున్నారు, నా కొడుకు మళ్ళీ ఎవరు ఏ చెప్పినా కానీ ఎవరు ఏ మోసపూరిత వాగ్దానాలు చేసినా కానీ మేమందరం కూడా మా కొడుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటామని చెప్పేసి ఇవాళ అందరూ అంటున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ విద్యార్థుల దగ్గరికి వెళ్తుంటే విద్యార్థులు ఒకటే మాట చెప్తున్నారు, రౌడీ రాజ్యం మాకు వద్దు, మాకు అమరావతి పూర్తి చేసే నాయకుడు కావాలి. ఆ సత్తా ఒక చంద్రబాబు నాయుడు ఒక్కరికే ఉంది, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా భవిష్యత్తు అంతా బాగుపడుతుంది, మా అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఈ రోజున విద్యార్థులు కూడా చెప్తున్నారంటే మరి ఇదంతా కూడా మా అందరికీ కూడా గతంలో ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో దానికి 2 రెట్లు ఎక్కువగా ఇవాళ తెలుగుదేశం మా రాష్ట్రంలో ఘంటాపథంగా దెక్కుతున్నాం. మీ అందరం కూడా తెలియజేసుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది ఎన్ని పోట్లు పడిచినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చంద్రబాబు గారు అండగా ఉన్నాం. మేమందరం కూడా మా అన్నీని మళ్ళీ తెచ్చుకుంటామని చెప్పేసి ఈరోజు అందరం కూడా ప్రచారంలో భాగంగా మా మహిళలమే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మా అన్నయ్య గెలవాలని చెప్పేసి ప్రతి మహిళ, ప్రతి తమ్ముడు, ప్రతి ఆటో కార్మికుడు ఇవాళ చంద్రన్న బీమా ఆటో కార్మికుల కోసం ఇవాళ చంద్రన్న బీమాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఎవరైనా చనిపోతే కనీసం 10,000 సాయం చేసినా లేరు, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబం బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు, పెళ్ళి అయితే బాధ్యత నాది అంటున్నాడు,
ఆ ఇంట్లో ఆ ముసలి వృద్ధాప్యుల పెన్షన్ కూడా నాది బాధ్యత, వాళ్ళ నీడు పెంచుతానని చెప్పేసి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి వెనక అండగా ఉన్నాము, మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని చెప్పేసి మేమందరం కూడా ఈ రోజున ఘంటాపథంగా మహిళలందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు అన్నయ్యని ఎన్ని చేద్దాం అనుకున్నా సరే మా మహిళలందరం కూడా అన్నయ్య వైపే ఉన్నాం. అన్నయ్యని ఖచ్చితంగా తెచ్చుకుని అక్కడ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం గ్యారంటీ. ఈ రాష్ట్రంలో అపోజిషన్ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేయడం కూడా గ్యారంటీ అని చెప్పి చెప్పుకుంటున్నాను. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.